ఏంటి కర్రలు బాతి చుట్టూరు తాడు కట్టి ఏం చేస్తున్నావు? పంట సంజీవిని ఎరువు తయారు చేయడానికి ఇక్కడ సిద్ధం చేస్తున్నాను. సంజీవిని ఎరువు అంటే ఏమి? దాన్ని తయారు చేయాలంటే ఏ వస్తువులు కావాలో తెలియపరచు. సంజీవిని ఎరువు మంచి పోషకాలు కలిగినటువంటి ఎరువు. దీనికి కావలసిన పదార్థాలు 4 టన్నుల మట్టి. ఈ మట్టి మన భూమి ఎర్ర నేల అయితే మనము బంక నేలలోని తీసుకోవాలి. బంక నేలదైతే మనము ఎర్ర రేగడి నేల మట్టి తీసుకోవాలి. అదేవిధంగా మనకు 2 టన్నుల పశువుల ఎరువు తీసుకోవాలి. గేదెల ఎరువు అయినా కూడా పర్వాలేదు. వేపపిండి 50 కిలోలు, అదేవిధంగా మనకు 80 కిలోలు వేరుశనగ పిండి కానీ, కానుగ పిండి కానీ, ఆముదపు పిండి కానీ, వీటిలో ఏదైనా ఒకటి తీసుకుంటే సరిపోతుంది. వీటితో పాటు మనకు బెల్లం 50 కిలోలు, 9 రకాల ఏకదళము, ద్విదళ గింజలు, వాటిలో మనము ఉలవలు, జొన్నలు, రాగులు, అలసందలు, కందులు, పెద్దలు, కొర్రలు, మినుములు, పెసలు, ఇవే కాకుండా బుడ్డ శనగలు, మనకు ఏకదళాల్లో ఏ ఉన్నా ద్విదళాలు, ఇవి కాకుండా ఏవైనా వాడుకోవచ్చు. వీటన్నిటినీ కలిపి 18 కేజీలు తీసుకోవాలి. సంజీవిని ఎరువు తయారు చేసే విధానం చూపిస్తారా? సంజీవిని ఎరువు తయారు చేసుకోవడానికి 9 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పుతో నీడన బెడ్డును తయారు చేసుకోవాలి. బెడ్లను తయారు చేసుకునేటప్పుడు నేలపై కొద్దిగా మట్టిని తొలగించాలి. ముందుగా బెల్లం పానకం తయారు చేసుకోవాలి. మనము సేకరించిన మట్టిని ఒక పొరలా వేసుకొని దానిపై బెల్లం పానకం చిలకరించి దానిపై 2 నుంచి 3 అంగుళాలు పేడను పరుచుకోవాలి. పై వేపపిండి, కానుగ పిండిని పై పొరలో చల్లుకోవాలి. దానిపై బెల్లం పానకం పొరలా చల్లుకోవాలి. ఇలా పొరలు పొరలుగా బెడ్లను తయారు చేసుకోవాలి.
రోజుకోసారి తగినంత నీరు చల్లుకోవాలి. ఆరవ రోజున ఈ బెడ్లపై ఉన్న మట్టిని కలియదిప్పి పైన చదునుగా చేసుకోవాలి. ధాన్యాలను గంట పాటు నీళ్ళల్లో నానబెట్టి ఆ బెడ్లపై చల్లాలి. కనపడకుండా మట్టి ఎగదోయాలి. మట్టి తడి ఆరకుండా నీళ్లు చలకరిస్తూ ఉండాలి. పక్షులు కోళ్ళు తినకుండా బెడ్లపై వల గానీ షేడ్ నెట్ని గానీ వేసుకోవాలి.